జ్ఞానదీక్షలో భాగంగా తెలుగు పాఠ్యాంశ బోధనను వీక్షిస్తున్న వీక్షకులందరికీ నమస్కారం ఈరోజు తెలుగు పాఠ్యాంశ బోధనలో భాగంగా ఆధునిక పద్యం ఖండకావ్యము ఆధునిక పద్యం ఖండకావ్యం అనే విషయాల గురించి మనం చర్చించుకోబోతున్నాం ఆధునిక పద్యం అనేటువంటి ఈ యొక్క భావన ఆధునిక భావజాలంతో రాయబడింది పంతొమ్మిదవ శతాబ్ద కాలం వారికి కూడాను రచనలన్నీ కూడాను వర్ణనలతోనూ మరియు దైవభక్తితోటి ప్రాచీన శైలిలో రాయడం జరిగింది పంతొమ్మిదవ శతాబ్ద కాలం నుండి సమాజంలో వచ్చినటువంటి మార్పులకు అనుగుణంగా సమాజ పరిస్థితులకు అనుగుణంగా పరిపాలనా విధానాలలో వచ్చినటువంటి మార్పులకు అనుగుణంగా వలస పాలనలకు అనుగుణంగా ఆధునిక భావజాలంతో రాయడం జరిగింది ఈ యొక్క తెలుగు రచనలో ఆధునిక యుగము ప్రారంభము అయినది అని పద్దెనిమిది వందల సంవత్సరం నుండి తెలుగు రచనలో పద్దెనిమిది వందల సంవత్సరం నుంచి ఆధునిక యుగం ప్రారంభమైందని భోగరాజు నారాయణమూర్తి గారు అంటే పద్దెనిమిది వందల డెబ్బై ఐదవ సంవత్సరం నుంచి తెలుగులో ఆధునిక యుగం ప్రారంభమైందని పింగళి లక్ష్మీకాంతం గారు నిర్ధారించడం జరిగింది మరి ఈ విధమైనటువంటి ఆధునిక భావజాలంతో రాసేటువంటి యొక్క పద్యాలను ఆధునిక పద్యాలు అనడం జరుగుతున్నది విద్యార్థులు ఆధునిక పద్యం అంటే అర్థమైంది కదా సామాజిక పరిస్థితులను ఇతివృత్తముగా తీసుకొని సామాజిక పరిస్థితులను అర్థం పట్టేటువంటి విధంగా రచించినటువంటి రచనలను ఆధునిక పద్యంగా ఆధునిక రచనలుగా భావించడం జరిగింది ఇప్పుడు ఖండ కావ్యము కావ్యము అనగా ఇంద్రగంటి హనుమత్ శాస్త్రి గారు ఇచ్చినటువంటి నిర్వచనం ప్రకారము మహాకావ్యములలోని రసవత్తమైన సంఘటనలను కానీ నగర వర్ణనను కానీ ఏదైనా ఒకటి తీసుకొని రమణీయముగా అందముగా వర్ణించి రచన చేసినట్లయితే దాన్ని ఖండకావ్యము అంటారు అని ఇంద్రగంటి హనుమత్ శాస్త్రి గారు అభిప్రాయపడ్డారు ఇదే ఖండ కావ్యములకు సంబంధించి డాక్టర్ సింగిరెడ్డి నారాయణ రెడ్డి గారు ఇచ్చిన నిర్వచనం చూసినట్లయితే ఒక చిన్న కథ పరిమిత పద్యాలు పాత్రలు మాత్రమే ఉండి ఆశ్వాస విభజన అనేది లేకుండా రచించిన పద్యాలను ఖండకావ్యము అంటారు అని డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు చెప్పడం అనేటువంటిది జరిగింది ఇప్పటికీ కూడాను అనేక మంది కవులు డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు ఇచ్చినటువంటి నిర్వచనాన్నే అనేక మంది కవులు ఆమోదిస్తూ ఉన్నారు ఈ యొక్క ఖండకావ్యాలు ప్రజలకు ప్రధానంగా మనోరంజకాన్ని కలిగిస్తాయి తెలుగులో చూసినట్లయితే ఖండకావ్య ప్రక్రియను ప్రవేశపెట్టిన ఖ్యాతి గురజాడ అప్పారావు గారికి మరియు రాయప్రోలు సుబ్బారావు గారికి దక్కుతుంది గురజాడ అప్పారావు గారు రాసిన మొట్టమొదటి ఖండకావ్యం చూసినట్లయితే పూర్ణమ్మ రాయప్రోలు సుబ్బారావు గారు రచించిన ఖండకావ్యము తృణ కంకణం తృణ కంకణము అంటే గడ్డిపరక అని అర్థం మరి ఈ విధమైనటువంటి ఖండకావ్యాలలో ఎక్కువ రచనలు చేసినటువంటి కవి గుర్రం జాషువా గారు గుర్రం జాషువా గారు రచించిన ఖండకావ్యాలు ఎక్కువగా చూసినట్లయితే అనాథ గబ్బిలం స్వప్న కథ నేతాజీ బాపూజీ మన యొక్క తెలంగాణలో కనుక ఎక్కువ ఖండకావ్యాలలో రచన చేసినటువంటి కవిని చూసినట్లయితే డాక్టర్ దాశరథి కృష్ణమాచార్యులు గారిని చెప్పవచ్చు ఈ యొక్క ఖండకావ్యాలు ప్రధానంగా భావప్రధానమైనటువంటి వాటిగా మనం చూడవచ్చు కాబట్టి పిల్లలు కావ్యము అంటే సి నారాయణ రెడ్డి గారు ఇచ్చినటువంటి నిర్వచనానినే ఆమోదయోగ్యంగా చూడడం జరుగుతున్నది ప్రధానంగా చూసినట్లయితే ఒక చిన్న కథ పరిమిత పద్యాలు పాత్రలు ఉండి ఆశ్వాస విభజన ఉండకూడదు ఆశ్వాసము అంటే గ్రంథ భాగము ఏ విషయాన్ని అయితే తీసుకుంటామో ఆ విషయం గురించి మాత్రమే రాయాలి అని వాటిని మాత్రమే ఖండకావ్యాలు అంటారని డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు నిర్వచించడం జరిగింది ఆ నిర్వచనమే ఇప్పటికీ కూడాను ఆమోదయోగ్యంగా భావిస్తూ ఉన్నారు మరిక మనం పాఠ్యాంశంలోకి వెళ్ళడానికంటే ముందు ఒక చిన్న కథ ద్వారా పాఠ్యాంశంలోకి ప్రవేశిద్దామా అది ఒక అందమైన పల్లెటూరు ఆ పల్లెటూరు చుట్టూ కూడాను అందమైనటువంటి పండ్ల ఉన్నాయి చల్లని గాలి వేచడం వలన ఆ పల్లె ప్రాంతం మీదకి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఉన్నది ఆ సంవత్సరం వర్షాలు బాగా పడ్డాయి చెట్లన్నీ చిగుర్చాయి చెట్లన్నీ చిగుర్చడంతో మంచి పూల తోటలు చక్కనైనటువంటి అందమైనటువంటి పూల తోటలు పెరిగి ఆ యొక్క పూల సువాసన ఆ యొక్క పల్లె ప్రాంతం మీదకి వేర్చడం వల్ల చక్కని పరిమళమైనటువంటి గాలులు ఆ పల్లెటూరుకి రావడం జరిగింది ప్రజలందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నారు అలాంటి సందర్భంలోనే ఆ నోట ఈ నోట పడి ఆ పల్లెటూరులో ఉన్నటువంటి పండ్ల తోటలను బట్టి అనేక గ్రామాల ప్రజలకు తెలిసిపోవడం జరిగింది ఎప్పుడైతే అక్కడ అందమైనటువంటి పండ్ల తోటలు పూల తోటలు ఉన్నాయో రంగురంగుల పక్షులు ఆ గ్రామానికి రావడం జరిగింది పక్షులు కిలకిలా రావాలతోని ఆ పల్లె ప్రాంతం చాలా సందడిగా ఉన్నది చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు అందరూ కూడాను విహారయాత్రలకు మనం పిక్నిక్ అంటాం కదా వనభోజనాల నిమిత్తం అక్కడికి రావడం జరిగింది చాలా సందడిగా ఆ యొక్క పల్లెటూరు ప్రాంతం ఉండడం జరిగింది మరి అంతటి అందమైనటువంటి ఆ పల్లెటూరు ప్రాంతంలో పిల్లలు ఆ తోటలోకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పండ్లను తినడమే కాకుండా ఆ యొక్క పక్షుల యొక్క గుడ్లను పగలగొట్టడము ఆ యొక్క పక్షుల యొక్క గూళ్ళను తీసివేయడం జరిగింది ఒక్కసారిగా ఆ యొక్క పక్షులన్నీ భయపడిపోయాయి అయ్యో తమ ప్రాణాలకి ముప్పు వస్తుందని భావించిన ఆ పక్షులన్నీ కూడాను అక్కడ నుంచి లేచి వేరే ప్రాంతానికి ఎగిరిపోవడం జరిగింది ఎప్పుడైతే పక్షులు వెళ్ళిపోయాయో ఆ యొక్క పండ్ల తోటలలోనికి పురుగులు రావడం మొదలైంది ఆ యొక్క పక్షులు ఉన్నప్పుడు ఆ యొక్క పండ్ల తోటలకి పూల తోటలకి పట్టినటువంటి పురుగులను తిని అక్కడ ఉండేటువంటి పక్షులు జీవించాయి ఎప్పుడైతే ఈ ఆకతాయి పిల్లలు ఆ యొక్క పక్షి గుడ్లను పగలగొట్టడం పక్షి యొక్క గూళ్ళను తీసివేయడం జరిగిందో భయపడిపోయిన ఆ యొక్క పక్షులు వదిలిపెట్టి వెళ్ళిపోవడం జరిగింది వాతావరణం ఒక్కసారిగా మారిపోవడం జరిగింది ఆ యొక్క పల్లెటూరులో పురుగులు ఎక్కువయ్యాయి ఆ యొక్క పండ్ల తోటలకు పురుగులు పట్టడం వలన పంట సరిగా చేతికి రాకపోయింది అంతేకాకుండా పండిన పంటలో కూడా నువ్వు పండ్లలో కూడా నువ్వు రుచి ఏమాత్రము కూడా లేకపోయింది దాని వలన అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క పండ్ల తోటల వ్యాపారులకు నష్టం జరిగింది జరిగినటువంటి పొరపాటును గ్రహించినటువంటి తప్పును గ్రహించినటువంటి ఆ యొక్క గ్రామ ప్రజలు ఆకతాయి పిల్లల వల్ల ఇలా జరిగిందని ఆ పిల్లలను దండించడం జరిగింది కాబట్టి పిల్లలు దీంట్లో మనం గ్రహించవలసినటువంటి నీతి ఏమిటంటే ప్రకృతికి ఒకవేళ నష్టము కలిగిస్తే నష్టపోయేటువంటిది మనమే కాబట్టి ప్రకృతిని కాపాడుకుందాం పక్షులు కూడా మనతోటి ప్రాణులు అని మరి ఎంచుదాం ఎందుకంటే లాక్డౌన్లో ఈరోజు ప్రతి ఒక్క ప్రాథమిక పాఠశాలలో కూడాను పిల్లలు దాదాపుగా ఆటపాటలకు వెళుతూ ఉంటారు అక్కడ ఏమైనా పక్షులు గూళ్ళు కానీ గుడ్లు కానీ ఉంటే వాటికి ఎలాంటి నష్టం కూడా కలిగించకూడదు అవి కూడా మనతోటి ప్రాణులే అని మనం భావించవలసిన అవసరం ఉన్నది మరి ఇక మనం పాఠ్యాంశంలోకి వెళితే ఇక్కడ మీకు ఒక చిత్రం కనపడుతుంది పిల్లలు చూడండి మరి చక్కని పచ్చని మొక్కలు అదేవిధముగా పక్షులు సెలయేళ్ళు అదే విధంగా నదులు కనపడుతున్నాయి కదా చక్కని ఆహ్లాదకరమైన వాతావరణం చూస్తున్నాం కదా ఇక్కడ మనం మరి ఇలా ఉండడానికి గల కారణము దీన్ని ఏమంటాం మనము మనిషి జీవించడానికి అవసరమైనటువంటివి గాలి నీరు ఆహారము ఇవన్నీ కూడాను మనకు ప్రకృతిలో లభిస్తున్నాయి మరి ప్రకృతిలో లభించేటువంటి ఈ యొక్క గాలి స్వచ్ఛమైనటువంటి గాలి నీరు రావాలి అంటే మనకేం కావాలి చక్కని ప్రకృతి ఉండాలి మరి అలాంటి ప్రకృతి గురించి ప్రకృతి చిత్రణ గురించి ఈ రోజు మనము చదువుకుందాం ఈ యొక్క ప్రకృతి చిత్రణ అనేటువంటిది ఆరవ తరగతి తెలుగు పాఠ్యాంశంలో ఉన్న వర్షము ఈ యొక్క వర్షము నుండి ప్రకృతి చిత్రణ అనేటువంటి దాన్ని మనం తీసుకుంటూ ఉన్నాం మరి ప్రకృతి చూడగానే పిల్లలు నాకు ఒక చిన్న కవిత చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను ప్రకృతి అందచందాలు అమూల్య సంపదలు గలగలపారే సెలయేర్లు ఉదయించే అరుణ కిరణాల సూర్యుడు పక్షుల కిలకిల రావాలు పచ్చని కొంగేసినట్లున్న పంట పొలాలు ప్రకృతి కాంతకు ఎన్నెన్ని హొయలో పదము కదిపితే ఎన్నెన్ని లయలో ఎన్నెన్ని హొయలు మరి ప్రకృతి ఇంత అందమైనటువంటి కథ విన్నారు కదా ప్రకృతి ఇంత ఆహ్లాదకరంగా ఉండటానికి గల కారణం ఏమిటి ఆ వర్షము మరి యొక్క వర్షము గురించి తెలుసుకున్నట్లయితే నింగికి నేలకి వారధి వానచినుకు అంతేకాదు రైతుల ఆనందభాష్పము వాన చినుకు సర్వ ప్రాణకోటికి జీవనాధారము వర్షము వర్షం వచ్చింది అంటే ఆ బాలగోపాలం సంతోషిస్తారు ప్రకృతి పరవశిస్తుంది పశుపక్షాదులు ఆనందపడతాయి మీరైతే మరీ ఆనందపడిపోయి మరి ఆ యొక్క వర్షంలో వానా వల్లప్ప వాకిలి తిరుగు చెల్లప్ప వచ్చెను వచ్చెను వర్షాలు మా వసుదాదేవికి తలంబ్రాలు ఇలా పాడుకుంటూ ఆ వర్షపు నీటిలో చక్క చక్కగా పడవలు తయారు చేసుకొని కాగితంతో ఆడుకున్నారు కదా మేమైతే చిన్నప్పుడు అలాగే చక్కగా ఆడుకునేవాళ్ళము నేను కూడా ఇప్పుడు గమనిస్తూ ఉన్నప్పుడు గ్రామాల్లో ఉన్నటువంటి పిల్లలు చక్కగా ఆటని గమనిస్తూ ఉన్నారు మరి అలాంటి వర్షము వచ్చినప్పుడు ఎలాంటి పరిస్థితి ఉంటుంది చూడండి మీరు ఎంత చక్కగా ఆడుకుంటున్నారు కదా గుర్తుకొస్తున్నాయా కాబట్టి త్వరలోనే మనం వర్షాకాలానికి దగ్గరలో ఉన్నాము మరి యొక్క పాఠం యొక్క ఉద్దేశం ఏమిటి అంటే వర్షాకాలపు సొగసును ఆ వర్ష సామాన్యులపై పడే ప్రభావాన్ని గురించి డాక్టర్ పల్లా దుర్గయ్య గారు వరంగల్ అర్బన్ జిల్లా మడికొండ గ్రామంలో నరసమ్మ పాపయ్య శాస్త్రులకు జన్మించిన డాక్టర్ పల్లా దుర్గయ్య గారు పాలవెల్లి ఖండ కావ్యంలో ఈ యొక్క వర్షం గురించి రాయడం జరిగింది మరి యొక్క పాలవెల్లే కాదు గంగిరెద్దు అనేటువంటి రచనను కూడా డాక్టర్ పల్లా దుర్గయ్య గారు మరి రాయడం అనేటువంటిది జరిగింది మరి ఈ విధమైనటువంటి వర్షానికి సంబంధించి మనం చూసినట్లయితే ఈ యొక్క వర్షము యొక్క పాలవెల్లి ఖండకావ్యంలో ఒకసారి యొక్క చిత్రాన్ని గమనించండి భగభగా మండేటువంటి ఎండల నుండి భూములు నెర్రలు వారేది వర్షము కోసం ఎదురు చూసినటువంటి రైతు వర్షం వచ్చిన తర్వాత చూడండి చక్కగా పంటకు మరి దున్నడము మందు జల్లుకోవడము పిచికారీ చేసుకోవడం చూస్తూ ఉన్నాము మరి అలా వచ్చినటువంటి యొక్క వర్షము చిటపట చినుకులతో భూమి వర్ష వర్షము భూమిని ఎలా ముద్దాడిందో ఒక్కసారి చూద్దామా చిటపట చినుకులు రాలెను పై బడే ధారల్ పుటపుటనై కుండలతో అటునిటు ధరలించినట్టులైకను పట్టెన్ అటునిటు దొరలించినట్టులయ్యి కనుపట్టెన్ మరి చిటపట చినుకులతో వాన మొదలైంది పటపటమని వడగండ్లు మరి భూమి మీద పడ్డాయి చూస్తుండగానే పోత ధారలతో పూసినట్టుగా పెద్ద పెద్ద శబ్దాలతో మరి వర్షం విజృంభించింది అని పల్లా దుర్గయ్య గారు భూమి మీద పడేటువంటి వర్షాన్ని మరి వివరించడం అనేటువంటిది జరిగింది ఇక్కడొక్కసారి చూస్తే పిల్లలు చూడండి చిటపట పట పట పుట పుట అటు ఇటు వీటిని ఏమంటారు అంటే జంట పదాలు చూడండి చిటపట పటపట పుట పుట అటు ఇటు ఇలా జంట అంటే రెండు అని అర్థము కాబట్టి భూమి మీద పడేటువంటి వర్షాన్ని మరి పల్లా దుర్గయ్య గారు ఇంత చక్కగా వర్ణించడం జరిగింది ఇక్కడ అర్థాలు చూసినట్లయితే పుడమి పుడమి అంటే భూమి అని అర్థం కనుపటెన్ అంటే కనపడ్డాయి అని దాని యొక్క అర్థం మరి పర్యాయ పదం కనుక చూసినట్లయితే ఈ యొక్క పాఠ్యాంశంలో పర్యాయ పదము అంటే ఒక పదానికి అదే అర్థం ఇచ్చేటువంటి పదాలను పర్యాయ పదాలు అంటారు ఇక్కడ పుడమి అనేటువంటి పదము చూస్తే పుడమి అంటే భూమి వసుధ అవని పృథ్వీ అని అర్థం విద్యార్థులు గమనించారా అవని అవని అనగానే మనకు ఒక పాట గుర్తొస్తుంది అమ్మా అవని నేల తల్లి అని ఎన్నిసార్లు పిలిచిన తనివి తీరది చూసారా చూశారా ఆ యొక్క పాటలో అవని దానిలో కూడాను భూమి అని అర్థం అదేవిధంగా వసుధ మీకింత క్రితమే ఆట పాటలు ఇప్పుడు చెప్పా కదా వచ్చెను వచ్చెను వర్షాలు మా వసుధ తలంబ్రాలు వసుధ అంటే భూమి పిల్లలు గమనించారా మరి ఈ వర్షం పడ్డప్పుడు చూడండి పల్లెటూళ్ళలో ఇండ్లు మునిగిపోవడం జరిగింది రోడ్లు కూడాను మరి పగిలిపోవడం జరిగింది మరి ఇలా పడ్డటువంటి యొక్క వర్షము వచ్చినప్పుడు సామాన్య ప్రజలు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు ఈ వర్షము కూడాను వచ్చే విధంగా కాకుండా అకాల వర్షాలు రావడం జరుగుతూ ఉన్నది మరి ఈ విధమైనటువంటి అకాల వర్షాల వలన ఇటీవల మనం చూసాము మరి చేతికొచ్చినటువంటి పంట మరి నాశనమైపోయినట్లు చూస్తూ ఉన్నాం కురవవలసిన వర్షము కంటే ఎక్కువ కురిస్తే దాన్ని అతివృష్టి అంటాం అసలు వర్షము పడకపోతే దాన్ని మరి ఇక్కడ మనం చూసే ఇక్కడ రైతును చూస్తూ ఉన్నాం ఇలా ఉండేటువంటి పరిస్థితిని అనావృష్టి అంటాం మరి దీనికి గల ప్రధానమైనటువంటి కారణం ఏమిటి పిల్లలు గమనించినట్లయితే మానవుడు తన స్వార్థము కొరకు చెట్లను నరికివేయడం మొక్కలు లేకుండా అటు గృహోపకరణాల నిమిత్తమైతేనేమి వ్యాపారం నిమిత్తమైతేనేమి యొక్క మొక్కలను నరికి వేయడం వలన ఈ విధమైనటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం మరి ఇదే విధముగా ఇలా పోతూ ఉంటే వాతావరణంలో పెను మార్పులు వస్తాయి విద్యార్థులు దీనిని మనం నివారించలేమా అంటే మనం అనుకోవాలి కానీ ఖచ్చితంగా నివారించగలుగుతాము మరి మీరు పాఠశాలలో చదువుతున్నప్పుడు సంవత్సరంలో ఒక రోజు నాడు అమ్మ చక్కని కేకు కొత్త బట్టలు మరి చాక్లెట్లు తీసుకొని అమ్మ వస్తున్నప్పుడు అమ్మతో పాటు నాన్న ఒక మొక్కను తీసుకొని వస్తూ ఉంటే ఆ దృశ్యాన్ని ఒక్కసారి ఊహించుకోండి ఇది ఆరవ తరగతిలో నువ్వు ఉన్నప్పుడు ఒక మొక్కను నాటగలిగితే ఐదు సంవత్సరాల పాటు ఆ పాఠశాలలో నువ్వు విద్యను అభ్యసిస్తావు ఐదు సంవత్సరాల పాటు ఆ యొక్క మొక్కను కనుక నువ్వు సంరక్షించినట్లయితే అది పెద్ద వృక్షమై ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఇచ్చేటువంటి చెట్లు మన పాఠశాలలో రావా అవి ప్రకృతిని ఎక్కడో మనం వెళ్ళి చూడవలసిన అవసరం లేదు మన పాఠశాలలోనే మనం ప్రకృతిని చూడవచ్చు కాబట్టి ఇలాంటి పరిస్థితులు ఎదురైనందుకు గాను వాతావరణంలో ఇలాంటి సమతుల్యత లేకపోవడం వలన మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము వనాలను పెంచేటువంటి కార్యక్రమంలో భాగంగా హరితహారం కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది మరి ఈ విధంగా వర్షాలు రావడం వలన మనకి నీటి సదుపాయం కలగడము పంటలు పండుతూ ఉన్నాయి మరి వర్షాకాలంలో వర్షం పడ్డప్పుడు కూడాను నీటిని వృధాగా పోనీయకుండా మన ఇంటి ఆవరణలోనే నీటి గుంటలను తీసుకున్నట్లయితే భూగర్భ జలాలను మనము మరి పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది ఈ విధమైనటువంటి వర్షం రావడానికి ప్రధానమైనటువంటివి మొక్కలు ఆ యొక్క మొక్క గురించినటువంటి ఒక చిన్న పాటను మనము పాడుకుందామా పచ్చని చెట్టును నేనురా పాలుగారి మనసు నాదిరా కొమ్మను నే రెమ్మను మీకు తోడుగా ఉండే అమ్మను పచ్చని చెట్టును నేనురా పాలుగారి మనసు నాదిరా మీ పొలమును దున్నిన నాగలై పంటను మూసిన బండినై అమ్మమ్మ చేతిలో కవ్వమై తాతయ్య చేతిలో కర్రనై అమ్మ పాటతో ఊగిన ఊయలై ఆ పాడేటి పిల్లన గ్రోవినై పచ్చని చెట్టును నేను పాలుగారి మనసు నాదిరా చూసారా పిల్లలు చెట్టు మనకి ఎంత చక్కనైనటువంటి సందేశాన్ని ఇస్తుందో కాబట్టి మొక్కలను సంరక్షిద్దాం వాతావరణ సమతుల్యతను కాపాడదాం సంరక్షించుకుందాం మరి ఇలా ఈ యొక్క పాఠ్యాంశం ద్వారా మనం మొక్కలను సంరక్షించుకోవాలని తెలుసుకున్నాం మరి ఇంకా మనం సంరక్షించుకోవలసినటువంటి మరొక సంపద ఉంది అక్కడికి వెళదామా మనం ఈ దేవాలయానికి వెళ్ళినా చక్కని బొమ్మలు కనపడుతుంటాయి కదా మరి వాటినే ఏమంటాము శిల్పకళ అంటాము మరి ప్రతిభా నైపుణ్యాలకు అలవాలమైనటువంటిదే కళలు మరి తెలుగు సాంప్రదాయానికి భారతీయ సంస్కృతికి మరి నిలువు టద్దాలు లలిత కళలు మీ యొక్క కళలు అరవై నాలుగు అరవై నాలుగు కళలలో తెలుగు సాంప్రదాయం ఉట్టిపడేటువంటి విధంగా చేసే కళలు ఐదు కళలు ఉన్నాయి వాటిని లలిత కళలు అంటారు చూడండి చిత్రలేఖనము నృత్యము శిల్పము సంగీతము మరియు కవిత్వము చిత్రలేఖనము నృత్యము శిల్పము సంగీతము మరియు కవిత్వము ఈ ఐదింటిని కూడాను ఏమంటాము లలిత కళలు అంటాము మరి ప్రాచీన అయితే రాతితోటి రాళ్లను ఉపయోగించి బొమ్మలు తయారు చేసేవాళ్ళు ప్రస్తుతం ప్లాస్టిక్ బొమ్మలని కొయ్య బొమ్మలని మరి తయారు చేయడం జరుగుతుంది మరి ఈ విధమైనటువంటి రాతితో తయారు చేసేటువంటి కళా సౌందర్యం గురించి తెలుసుకుందామా ఈ యొక్క కళా సౌందర్యము అనేటువంటి ఈ యొక్క అంశము ఏడవ తరగతి తెలుగులోని శిల్పి శిల్పి పాఠ్యాంశం నుండి మరి మనం తీసుకోవడం అనేటువంటిది జరిగింది దీని యొక్క ఉద్దేశము కనుక చూసినట్లయితే అరవై నాలుగు కళలో శిల్పకళ ఒకటి భారతదేశంలో శిల్పకళ కనిపించని దేవాలయాలు లేని లేవు చూసారా ఇక్కడ వెయ్యి స్తంభాల గుడి అదేవిధంగా రామప్ప గుడి పాలంపేటలో ఉన్న రామప్ప గుడి మరియు మన తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిర్మిస్తున్న యాదగిరిగుట్టలో కొలువై ఉన్న లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం పిల్లలు ఇక్కడ గమనించినట్లయితే ఈరోజు అందరూ కూడాను కొయ్య బొమ్మలకు మరియు కొండపల్లి బొమ్మలకు అలవాటు పడుతున్నవి యంత్రాలతో తయారు చేసే బొమ్మలు కానీ మన రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు కాకతీయ శిల్పకళ రీతిలో ఉండేటువంటి విధంగా యాదగిరిగుట్టలో ఉన్నటువంటి స్వామి ఆలయాన్ని వెయ్యి మంది శిల్పులను తీసుకొని వచ్చి మరి వాటికి శిల్పాలను తయారు చేయించడం జరుగుతుంది ఇంకా ఒక గొప్ప విషయం మన తెలంగాణలో చెప్ప చెప్పనా ఏమిటో చెప్పనా ఒక శిల్పి పేరుతో దేవాలయము ఉన్న ప్రపంచంలో ఏ ప్రదేశంలో లేని దేవాలయము మన తెలంగాణలోని రామప్ప దేవ దేవాలయము పాలంపేటలో ఉన్నది మరి అంతేకాకుండా పదకొండు పన్నెండు శతాబ్దాలలో ఈ యొక్క రామప్ప దేవాలయాన్ని మరియు ఈ యొక్క వెయ్యి స్తంభాల గుడిని మరి నిర్మించడం అనేటువంటిది జరిగింది మరి ఈ విధమైనటువంటి యొక్క శిల్పకళ గురించి వచ్చినట్లయితే నిర్జీవమైన బండరాళ్లకు జీవం పోసేవాడు శిల్పి శిల్పి చెక్కిన శిల్పాలు మన సంస్కృతిని ప్రతిబింబిస్తాయి జీవకళ ఉట్టిపడేటట్లు శిల్పాలను చెక్కిన శిల్పి ధన్యుడు మరి ఈ పాఠ్యాంశంలో మనము శిల్పి నైపుణ్యాన్ని శిల్పి కష్టాలను మరి మనం తెలుసుకోబోతూ ఉన్నాము మరి ఈ యొక్క శిల్పి అనేటువంటి పాఠ్యాంశాన్ని దళిత కవి అయినటువంటి మరి గురజాడ అప్పారావు గారు రచించడం జరిగింది మరి ఆయన గారికి ఉన్న బిరుదులు చూసినట్లయితే కవి కోకిల నవయుగ కవి చక్రవర్తి మధుర శ్రీనాథ కవితా విశారథ కళా ప్రపూర్ణ పద్మభూషణ్ మరి గబ్బిలము ఫిరదౌసి ముంతాజ్ మహల్ క్రీస్తు చరిత్ర నా కథ స్వప్న కథ కొత్త లోకం ఖండ కావ్యాలు అనేటువంటి రచనలను చేయడం జరిగింది ఈ యొక్క గురజాడ గుర్రం జాషువా గారు మరి గుర్రం జాషువా గారి గురించి ఒక విషయాన్ని చెప్పన పిల్లలు ఎంత గొప్పవారో గుర్రం జాషువా గారు దళిత కవి చీత్కారాలు పొందిన ప్రదేశంలోనే సత్కారాలు పొందినటువంటి కవీంద్రుడు మరి ఇంతటి కవీంద్రుడైనటువంటి గుర్రం జాషువా గారిని తిరుపతి వెంకట కవుల్లో ఒకరైనటువంటి చళ్ళపిళ్ళ వెంకట శాస్త్రి గారు కాలికి గండె పెండేరాన్ని తొడిగి ఈ మహాకవి పాదాన్ని తాకిన నేను నా యొక్క జన్మ ధన్యం చేసుకున్నాను అన్నారట మరి గుర్రం జాశివా గారు తన ఫిరదౌసి కావ్యంలో కా ఏమని కవి యొక్క గొప్పతనాన్ని రాసుకున్నారో తెలుసిన రాజు తార రాలిపోయే సుకవి గగన గగనమెక్కే రాజు జీవించు రాతి విగ్రహములందు సుకవి జీవించే ప్రజల నాల్కలయందు చూసారా రాజు మరణిస్తే ఒక తార రాలిపోతుందట ఒక మంచి కవి మరణిస్తే ఒక తార పుడుతుందట రాజు రాతి విగ్రహములందు నివసిస్తుంటే మరి యొక్క మంచి కవి ప్రజల యొక్క నాల్కలు మనం ఇప్పుడు గుర్రం జాషివా గారి గురించి ఎందుకు చెప్పుకుంటాను మన నాల్కలలో మరి నానడం జరుగుతూ ఉన్నది కదా మరి ఇంతటి చక్కని శిల్పానికి సంబంధించిన పాఠ్యాంశాన్ని మనకి ఇవ్వడం జరిగింది మరి యొక్క శిల్పానికి సంబంధించి మనం పాఠ్యాంశం లోపలికి వెళ్లే ముందు ఒక చిన్న కథతోటి నేను ప్రారంభిస్తూ ఉన్నాను ఒక శిల్పి గారు రెండు రాళ్ళను తీసుకొని శిల్పాలను చెక్కడానికి వెళుతూ ఉంటే ఒక రాయన్నదంటే ఆ శిల్పి గారు మీరు ఉలితో నన్ను కొడతారు కదా మరి నేను ఆ బాధను భరించలేనండి దయచేసి నన్ను వదిలేయండి అన్నదంట జాలిపడిన శిల్పి గారు ఆ యొక్క రాయిని వదిలేసి మరొక రాయిని తీసుకొని వెళ్ళి దాన్ని చక్కగా దేవతా విగ్రహముగా మరి మలవడం అనేటువంటిది జరిగిందంట ఇలా మలిచిన తర్వాత దేవాలయంలో ప్రతిష్ఠించి ఆ దేవతకి పసుపు కుంకాలతో పూజలు చేస్తుంటే వదిలివేయబడ్డటువంటి ఆ యొక్క రాయి ప్రజల కాళ్ళతోటి తొక్కబడిందంట పిల్లలు దీన్ని మన యొక్క జీవితానికి అన్వయించుకుంటే ఒకసారి మనిషి జీవితము కూడాను కష్టాలు పడకుండా సుఖాలు రావు అందమైన గులాబీని నువ్వు కోయాలి అంటే దాని క్రింద ఉన్నటువంటి ముళ్ళును దాటుకొని వెళ్ళాలి కష్టాలు దాటుకొని వెళితేనే మనము ఆనందకరమైనటువంటి జీవితాన్ని సమాజంలో గౌరవాన్ని పొందగలుగుతాం మరి ఈ విధమైనటువంటి కవి యొక్క యొక్క శిల్పి యొక్క పనితనాన్ని గురించి అతని యొక్క నైపుణ్యాన్ని గురించి అతను చెక్కినటువంటి శిల్పాలను గురించి అవి పొందుతున్న గౌరవాన్ని గురించి మరి ఎలా వర్ణించారో చూడండి సున్నితంబై చేతి సుత్య నుండి బయలుపడే ఎన్ని ఎన్ని దేవస్థలములు సార్థకముగాని అన్ని పాషాణములకు కలిగయినాడు పసుపు కుంకాల పూజ పలిగ కలిగ పసుపు కుంకాల పూజ మెత్తనైన నీ యొక్క చేతి సుత్తి నుండి ఎన్ని దేవాలయాలు బయటపడ్డాయో కదా ఏమాత్రము ఉపయోగము లేని వ్యర్థంగా పడి ఉన్నటువంటి బండరాలకు నీ వల్ల ఈరోజు పసుపు కుంకములతో పూజ జరుగుతుంది కదా అని యొక్క శిల్పి యొక్క నైపుణ్యాన్ని గురించి చెప్పడం అనేటువంటిది జరిగింది పిల్లలు ఇక్కడ ఒక్కసారి చూస్తే సున్నితము మెత్తనైనా అని అర్థము దేవస్థలములు దేవాలయములు సార్థకము కానీ ఉపయోగము లేని పాషాణములు బండరాళ్ళు అని అర్థము మరి కాబట్టి మరి మనము కూడాను మరి ప్రస్తుత కాలంలో మనం చూసినట్లయితే శిల్పికి ఆదరణ కరువైంది శిల్పుల యొక్క జీవితము మరి దుర్భరమయ్యి ప్రస్తుత మారిన పరిస్థితులకు అనుగుణంగా అందరము కూడాను యంత్రాల ద్వారా తయారు చేసేటువంటి బొమ్మలు కొనుక్కోవడానికి మరి అలవాటు పడిపోవడం అనేటువంటి జరిగింది మరి యొక్క దేవాలయ అభివృద్ధిలో మన కేసీఆర్ గారు చేస్తున్నటువంటి కృషి మరి యొక్క శిల్పకళా సంపదను అభివృద్ధి చేయడానికి చేస్తున్నటువంటి కృషి నిజంగా అభినందనీయము కదా మరి ఆ విధమైనటువంటి శిల్పాలకు సంబంధించినటువంటి ఒక చిన్న పాటను పాడుకుందామా శిలపై శిల్పాలు చెక్కినారు శిలపై శిల్పాలు చెక్కినారు మనవాళ్ళు సృష్టికే అందాలు తెచ్చినారు శిలపై శిల్పాలు చెక్కినారు కనుచూపు కరువైన వారికైనా కనుచూపు కరువైన వారికైనా కనిపించి కనువిందు కలిగించు రీతిగా శిలపై శిల్పాలు చెక్కినారు ఇలా శిల్పం అనగానే నేను ఒక సినిమాలో ఒక మంచి డైలాగును విన్నాను పిల్లలు మరి ఉలి దెబ్బలకు బాధపడితే శిల శిల్పం కాలేదు దున్నేటప్పుడు బాధపడితే నేల కడుపున బంగారం పండదు తండ్రి కొట్టాడనో తిట్టాడనో కోపం పెంచుకుంటే ఏ కొడుకు కూడా అభివృద్ధిలోకి రాలేడు మరి ఈ విధమైనటువంటి అందమైనటువంటి శిల్పాలను ఈ శిల్పి పాఠ్యాంశంలో ఉన్నటువంటి నిగూఢమైనటువంటి అర్థాలను బాధలను మనం అర్థం చేసుకుంటే మరి యొక్క అంతరించిపోతున్నటువంటి శిల్పకళ మరి నైపుణ్యాన్ని మనం సంరక్షించుకోవాల్సిన అవసరం ఉన్నది మన తెలుగు సాంప్రదాయాన్ని భారతీయ సంస్కృతిని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నది మరి ఆ విధంగా మనం అందరము కూడాను మన యొక్క శిల్పకళను సంరక్షించుకోవాలి మరి ఈ విధమైనటువంటి అంశము తరువాత సృష్టిలో ప్రతి ప్రాణీ గొప్పదే ప్రతి ప్రాణి పట్ల కూడాను మనము సమాదరించాలి అని తెలియజేసేటువంటి మరి యొక్క ఒక విషయం గురించి తెలుసుకుందామా అదే మనిషి స్వార్థము కోసము తన స్వార్థము కోసము ప్రకృతిని ప్రకృతిలో ఉన్న జీవకారుణ్యాన్ని మరియు పర్యావరణాన్ని నాశనం చేస్తూ ఉన్నారు అలాంటి జీవకారుణ్యం గురించి తెలుసుకుందామా మరి యొక్క జీవకారుణ్యాన్ని మనం సంరక్షించుకోవాల్సిన అవసరం ఉన్నది మరి యొక్క పాఠ్యాంశం యొక్క ఉద్దేశం చూసినట్లయితే ఈ యొక్క ప్రకృతిలో ఉండేటువంటి పక్షులు ఈ పక్షులు మనం ఖచ్చితంగా కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నది మరి ప్రకృతిలో ఉన్న ప్రతి ప్రాణి కూడా స్వేచ్ఛగా జీవించాలి ప్రతి ప్రాణికి తనదైన ప్రత్యేకత ఉంటుంది మీరు చూడండి కోరికిలా ఉన్నదంటే అని అరుస్తుంది ఎంత చక్కగా ఉంటుందో కదా పొద్దు పొద్దున్నే చక్కగా అరుస్తూ ఉంటే చిలక ఎంత చక్కగా పలుకుతూ ఉంటుంది నెమలి ఎంత చక్కగా నాట్యం చేస్తూ ఉంటుంటుంది లేడి పిల్ల ఎంత చక్కగా గెంతులు వేస్తూ ఉంటుంటుంది మరి ఈ విధమైనటువంటి ప్రతి ఒక్క ప్రాణి కూడాను తన యొక్క ప్రత్యేకతను కలిగి ఉంటుంది ఆ ప్రాణుల్లో మరి కాకి కూడా ఒక ప్రాణి మరి ఆ విధమైనటువంటి కాకి పట్ల చులకన భావం ఉండకూడదు అని మరి కవి అయినటువంటి మరి మామిండ్ల రామగౌడు గారు తన రసగ్గ తరంగిణి ఖండకావ్యంలో కాకిని గురించి కాకి యొక్క ఆ కాకి పట్ల మనుషులు చూపిస్తున్నటువంటి ప్రవర్తనను మరి వివరించడం జరిగింది మామిండ్ల రామగౌడు గారు రచించినటువంటి గ్రంథాలు చూసినట్లయితే భక్తి నీతి శతకాలు రాశారు భక్తితో కూడినవి నీతితో కూడినటువంటివి శబరిమాత శతకము నరసింహ శతకము కవి గౌడప్ప శతకము రాయడం జరిగింది వాటితో పాటు రసతరంగిణి కవితా సుధాలహరి గౌడ ప్రబోధము అనేటువంటి రచనలు చేశారు మరి వీరి యొక్క రచనలు చూసినట్లయితే సుకవి సుధాకర మధుర కవి మధుర కవి అని బిరుదు ఉన్న మరొక తెలంగాణ కవి అయినటువంటి డాక్టర్ వానమామలై వరదాచార్యులు గారికి కూడాను ఈ యొక్క మధుర కవి అనేటువంటి బిరుదు ఉంది మరి అదేవిధంగా ఇంతకతో మనం చెప్పుకున్నట్లు గుర్రం జాషువా గారికి ఉన్నటువంటి కవి కోకెల బిరుదు కూడాను మన యొక్క మామిండ్ల రామగౌడు గారికి మరి ఉండడం అనేటువంటిది జరిగింది మరి ఈ విధమైనటువంటి మామిండ్ల రామగౌడు గారు ఈ యొక్క కాకి గురించి ప్రకృతిలో ఉన్నటువంటి పక్షులన్నింటినీ కూడా సమాధరించాలి మనిషి తన యొక్క స్వార్థ చింతనతో తన స్వలాభాన్నే మరి చూసుకోవడం అనేటువంటిది జరిగింది మరి ఆ విధమైనటువంటి స్వలాభము కాదు పక్షుల పట్ల మరి ప్రేమ కలిగి ఉండాలి పక్షుల్ని కూడాను ఆదరించాలి మరి మనిషి స్వార్థ చింతనతో ఉండడం జరిగింది దానికి విరుద్ధముగా పక్షులు కాకి దానికి విరుద్ధముగా ఐక్యతను కలుపుగోలుతనాన్ని కాకి మనతో పాటు ఉంటూ మరి యొక్క కాకి మనలో ఒక పక్షిగా ఒక జీవిగా మరి ఉంటూ ఉన్నది మరి ఆ యొక్క కాంక్షికి సంబంధించి చూసినట్లయితే ఈ యొక్క కాకి చూడండి ఏమంటున్నాయి కాకా కాకా మన బంధువుల్లాగా కాకా కాకా అని పిలుస్తూ ఉన్నాయి మరి చుట్టాలు వస్తున్నారు మన బంధువులు వచ్చేటువంటి గుర్తుని కూడాను మన యొక్క కాకులు చెప్తూ ఉన్నాయి మరి అలాంటి కాకి పట్ల మరి ఇలాంటి కలుపుగోలుతనంతో ఉన్నటువంటి మరి కాకి గురించి ఒకసారి చెప్పుకుందామా ధ్వంక్షమా మాంసమా కాంక్షించుచున్నావు మానవుల్ మెక్కుటమాని నారే బలిపుష్టమానరుల్ నిచ్చుకూటిని తిని బ్రతుకు గడుపు దినములెన్ని వాయసమా తీపి ఎంగిలి ఎంగిలిమెతుకులు మింగుటేలా మౌకలి ఏలకోయి ఈకలి నాకలి బొబ్బల నీకెట్లు బోనమొబ్బు మౌకలి ఏలకు ఈకలి ఆకలి ొబ్బలని కేట్లు బోనమబ్బు ఆత్మఘోషమా వెలుంగుము ఏక దృష్టి గలట్టి వివేకమునకు పలు విధముల పక్క చూపులను చూచు కపట చిత్తులు మెచ్చరు కరట రాజా మరి మామిండ్ల రామగౌడు గారు మరి కాకినంటూ ఉన్నాడు ఓ ధ్వాంక్షమా ఓ మాంసమును తినేటువంటి ఓ కాకమా ఎందుకు నువ్వు మాంసాన్ని కోరుతున్నావు మానవులు తినడం మానేశారా ఏమిటి అంటే వాళ్ళు తినడానికే సరిపోవడం లేదు నీకు ఎక్కడ పెడతారనుకుంటున్నావు ఓ బలిపుష్టమా నరులు బలిగా ఇచ్చేటువంటి కూటిని తిని ఎన్ని రోజులు నువ్వు బ్రతుకుతావు ఓ ఆకాశంలో తిరిగే ఓ కాకమా మరి తీపి పాయసాన్ని ఇష్టపడక నువ్వు మనుషులు వేసేటువంటి ఎంగులు మెతుకులు తిని ఎందుకుంటున్నావు ఓ మౌకలి ఓ యమునికి సంబంధించిన మరి యముడు యొక్క కాకి వరాలిచ్చాడు కాబట్టి మౌకలుడు అంటే యముడు అని అర్థం ఈ కలికాలంలో మనిషిని మనిషిని పట్టించుకోనటువంటి చింతనతో బ్రతుకుతున్నటువంటి ఈ కలియుగంలో నీకు వాళ్ళు ఎందుకు అన్నం పెడతారనుకుంటున్నావు నీ పేరును నువ్వే కావు కావుమని ప్రబోధించుకునేటువంటి ఓ ఆత్మఘోషమా నువ్వు చిరజీవివై ఉండు చిరంజీవి అంటే ఎల్లకాలం జీవించున్నది కాకి మరణము లేదు మీరు అనవచ్చు సార్ కాకి చనిపోయి కనపడుతుంటుంది కదా అని అది ఏదైనా బండి తొక్కడం వల్ల కానీ వాహనాలు తొక్కడం వల్ల కానీ కరెంటు షాక్ తగిలి చనిపోతుంది తప్ప రోజులు వచ్చి మరణించినట్లు కాకిని ఎక్కడా మనం చూడము ఓ కావు కావు అని ఆత్మఘోషంగా ఉండేటువంటి ఓ కాకి నువ్వు చిరంజీవిగా వెలుగు నీకు దృష్టే ఉన్నది నీకు వివేకమున్నది మంచినైనా చెడునైనా నువ్వు మంచిగానే చూస్తావు నీకు ఏ విధమైన భేదభావాలు లేవు కానీ పలు విధములుగా పక్క చూపులు చూసేటువంటి అయినా చెడునైనా చెడుగానే చూస్తారు చెడుని చెడుగానే చూసేటువంటి పలు విధాలుగా ఆలోచించేటువంటి ఈ కపట చిత్తులు ఈ మోసగాళ్ళు నిన్నెలా మెచ్చుతారయ్యా ఓ కాకులలో శ్రేష్టమైనటువంటి ఓ కరటరాజా అని మామిండ్ల రామగౌడు గారు కాకి యొక్క ఆవేదనను మానవులకు తెలియజేయడం జరుగుతూ ఉన్నది కాబట్టి పిల్లలు ఇప్పటివరకు మనం చెప్పుకున్నటువంటి యొక్క కాకికి సంబంధించినటువంటి విషయాన్ని భావన చిత్రాన్ని అంటే మైండ్ మ్యాప్ని ఒక్కసారి చూద్దామా కాకి ధ్వాంక్షమా ఓ మాంసముని తినే ఒక కాకి అంతేకాకుండా బలిపుష్టమా బలిష్టమా ఓ యొక్క బలిని తినేటువంటి బలి కూడిని తినేటువంటి ఓ కాకమా వాయసమా ఓ గాలిలో తిరిగేటువంటి ఓ కాకి ఓ మౌకలి ఓ యమునికి సంబంధించిన కాకమా ఓ ఆత్మఘోషమా నీ యొక్క పేరునే నువ్వు తలిచేటువంటి ఓ కాకి అంతేకాకుండా చివో చిరజీవి చిరకాలం జీవించునది ఓ కరట రాజా ఓ కాకులలో దానా అని ఈ విధంగా భావన చిత్రం మైండ్ మ్యాప్ ద్వారా మనం యొక్క కాకి సంబంధించి చూడవచ్చు కాబట్టి సృష్టిలో ప్రతి ఒక్క ప్రాణి కూడాను గొప్పదే ప్రతి ఒక్క ప్రాణికి కూడాను జీవించేటువంటి స్వేచ్ఛ ఉన్నది మరి ఈ విధమైనటువంటి యొక్క పక్షులు మానవుని యొక్క కార్యక్రమాల వలన ఇవాళ మనం చూస్తూ ఉన్నాం సెల్ ఫోన్ టవర్ చూస్తున్నాం దానివల్ల వచ్చేటువంటి తరంగాల వల్ల శబ్ద కాలుష్యం వల్ల ధ్వని కాలుష్యం వల్ల అనేక పక్షులు అంతరించిపోతూ ఉన్నాయి ఇటీవల మనం లాక్డౌన్ పరిస్థితిలో ఉన్నాం మనం ఇంట్లో ఉన్నాము మేము ఇటీవల వార్తలు చూసినట్లయితే టీవీలో ఢిల్లీలోనైతే నెమళ్ళు ఇళ్లలోకి వచ్చాయట ఒక రెండు రోజుల క్రితం మనం చూసాము మన హైదరాబాదులో చిరుతపులి సంచారం చేస్తూ ఉంటాడు అంటే మనం వాటికి స్వేచ్ఛనివ్వడం వలన అవి మనతో పాటే తిరగడానికి కూడాను ఏమాత్రం సంకోచించకపోవచ్చు కాబట్టి సృష్టిలో ప్రతి ప్రాణీ గొప్పదే పశుపక్షాదుల పట్ల మనం ఖచ్చితంగా అవి మనతో పాటు ప్రాణులే అని భావిద్దాం వాటిని స్వేచ్ఛగా బతకనిద్దాం వాటిని కూడా మనతో పాటే ప్రాణులు అని భావిద్దాం వాటిని స్వేచ్ఛగా ఎదగనిద్దాం మరి తరువాత మరొక విషయము మన యొక్క కష్టాల నుండి గట్టెక్కించి మన కొరకు వారి ప్రాణాలను సైతము లెక్క చేయనటువంటి ఇక్కడ ఉన్నారు నాయకులు చూడండి ఎవరెవరున్నారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు జాతిపిత మహాత్మా గాంధీ గారు మరి భగత్ సింగ్ గారు మరియు సుభాష్ చంద్రబోస్ గారిని మనం ఇక్కడ చూడవచ్చు ఏం చేశారు వీళ్ళు పిల్లలు బ్రిటిష్ వారి నుండి మనకు స్వతంత్రాన్ని సంపాదించడం కోసము మరి పోరాటం చేసి స్వాతంత్ర్య పోరాటం చేసి మనకు మరి స్వాతంత్ర్యాన్ని తీసుకొని రావడం జరిగింది మరి అదే విధముగా అదే పందాలో ఇక్కడ చూడండి ఏమిటిది మన యొక్క రాష్ట్రము కదా చూడండి ఎంత చక్కగా ఉందో కదా ఈ రాష్ట్రాన్ని సాధించడం కొరకు అనేక మంది పోరాట యోధులు ఇది మన పురిటి గడ్డ ఎందరో యోధులు తెలంగాణ విముక్తి కోసం అటు నిరంకుశ పరిపాలన నుండి వలస పాలన నుండి విముక్తి కల్పించడం కోసము తెలంగాణ నేల అస్తిత్వ పరిరక్షణ కోసము మరి పోరాటం చేసి మరి తుది శ్వాస వరకు కూడా పోరాటం జరిగింది ప్రతి ఒక్క యోధుడు వారి వారి పద్ధతుల్లో పోరాటం చేశారు కొందరు ఆయుధాన్ని చేతబట్టి పోరాటం చేస్తే మరికొందరు అక్షరాన్ని ఆయుధంగా చేసుకొని మరి పోరాటం చేయడం అనేటువంటిది జరిగింది మరి ఈ విధమైనటువంటి తెలంగాణ యోధుల గురించి తెలుసుకోవాలి అంటే ఈ యొక్క అంశంలో తెలంగాణ వీరుల త్యాగాలను స్మరించడము తెలంగాణ తల్లి ఔన్నత్యాన్ని కీర్తించడము స్వస్థానాభిమానాన్ని ప్రేరేపించడమే భావ్య భాగంగా మనం ఈ యొక్క అంశాన్ని చెప్పుకోబోతు ఉన్నాం ఈ యొక్క తెలంగాణ వీరుల ప్రాశస్త్యము గురించి వేర తెలంగాణ అనేటువంటి పదవ తరగతిలోని పాఠ్యాంశము వీర తెలంగాణ పాఠ్యాంశములోని తెలంగాణ వీరుల ప్రాశస్త్యం తెలంగాణ వీరుల ప్రాశస్త్యాన్ని గురించి మనం తెలుసుకోబోతున్నాం ఈ వీర తెలంగాణ అనేటువంటి పాఠ్యాంశాన్ని మహబూబాబాద్ జిల్లా చిన్నగూడూరులో జన్మించి మహాకవి సింహకవి అభ్యుదయ కవి అంతేకాకుండా యువ చక్రవర్తి బిరుదాంకితుడు రుద్రవీణ అగ్నిధార మహాంధ్రోదయము పుష్పకం మహర్నవము ఆలోచనాలోచనలు అమృతాభిషేకం లాంటి రచనలు చేసిన మన తెలంగాణ కవి అయినటువంటి డాక్టర్ దాశరథి కృష్ణమాచార్యులు గారు ఈ యొక్క వీర తెలంగాణ అనే పాఠ్యాంశాన్ని దాశరథి సాహిత్యము ఒకటవ సంపుటి రుద్రవేణ అనేటువంటి దాంట్లో నుండి తీసుకోవడం అనేటువంటి జరిగింది మరి ఇలా తెలంగాణ వీరులు అనేక మంది మరి కొంతమంది ఆయుధాన్ని చేతబోని పోరాటం చేస్తే కొంతమంది అక్షరాయుధంతో చేశారు అలా చేసినటువంటి వీరులను చూసినట్లయితే నిజాం పరిపాలన నుండి మనం నివసిస్తున్న ఈ ప్రస్తుత తెలంగాణకి విముక్తి కలగజేయటం కోసము దొడ్డి కొమరయ్య గారు చిట్యాల గారు మరియు డాక్టర్ దాశరథి కృష్ణమాచార్యులు ఎలాంటి పోరాటం చేశారు అనేక మంది యోధులు తెలంగాణ విముక్తి కోసం చేశారు వారిలో మనం కొంతమందిని గురించి ఈరోజు స్మరించుకుంటున్నాం వారిలో దొడ్డి కొమరయ్య చిట్యాల ఐలమ్మగారు మరియు డాక్టర్ దాశరథి కృష్ణమాచార్యులు గారి గురించి చూస్తే దొడ్డి కొమరయ్య గారు దొడ్డి కొమరయ్య తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధుడు తెలంగాణ కొరకు మొట్ట మొట్టమొదటిసారిగా తొలి అమరుడు తెలంగాణ నిమిత్తము చనిపోయినటువంటి మొట్టమొదటి అమరుడుగా దొడ్డి కొమరయ్య పేరుగాంచడం జరిగింది వెట్టి చాకురి విముక్తి కోసము ప్రజల్ని కూడగట్టినటువంటి చుక్క అంతేకాదు తెలంగాణ ప్రజల యొక్క పోరాట స్ఫూర్తి అంతేకాదు మరి రజాకారులు దేశముక్కుల అణిచివేత తిరుగుబాటులో భాగంగా దొంగచాటు దెబ్బతో నేలకొరిగినటువంటి మరి అమరుడు ఈ యొక్క దొడ్డి కొమరయ్య గారు మరి జనగామ జిల్లా దేవరుప్పల మండలం కడవెండి గ్రామంలో జన్మించిన దొడ్డి కొమరయ్య గారు పంతొమ్మిది వందల నలభై ఆరు జులై రెండున నిజాం అల్లరిమోకల తూటాలకు నేలకొరిగిన తెలంగాణ విప్లవ జ్వాల మరి ఈ విధంగా తెలంగాణ ప్రజలకు తెలంగాణ ప్రజలకు మరి విముక్తి కల్పించడం కోసం పోరాటం చేసినటువంటి వ్యక్తిగా దొడ్డి కొమరయ్య గారిని చూడవచ్చు మరి అదేవిధంగా మరొక పోరాట యోధురాలు చిట్యాల ఐలమ్మగారు సామాజిక ఆధునిక పరిణామానికి నాంది పలికిన స్త్రీ ధైర్యశాలి యొక్క చిట్యాల ఐలమ్మగారు పంతొమ్మిది వందల నలభై నలభై ఆరు సంవత్సరాల మధ్య నిజాముకు వ్యతిరేకంగా దేశముక్కులకు వ్యతిరేకంగా దేశముక్కులు అంటే ప్రభువులకు నిజాం ప్రభువులకు పన్నులు వసూలు చేసి ప్రజల నుండి వసూలు చేసి ఇచ్చేటువంటి అధికారులు వారి ఆగడాలకు అంతు లేకుండా పోవడం జరిగింది వారి ఆగడాలకు వ్యతిరేకంగా ఎర్రజెండాని పట్టినటువంటి మరి యొక్క చిట్యాల ఐలమ్మగారు ఈ భూమి నాది పండించిన పంట నాది దొరెవ్వడ తీసుకెళ్లడానికి నా ప్రాణం పోయాక ఈ పంటను భూమిని మీరు దక్కించుకోగలరు అంటూ తన మాటలతో దొరల గుండెల్లో బడబాగ్ని రగిలించిన విప్లవ జ్వాల చిట్ట్యాల ఐలమ్మగారు నీ దొర ఏం చేస్తాడు రా అనేటువంటి మాటలను ఉపయోగిస్తూ రోకలి బండను చేబూని గూండాలను తరిమి కొట్టినటువంటి మహిళగా చిట్యాల ఐలమ్మగారు ఖ్యాతికెక్కడం జరిగింది కాలి నడకన వెళ్ళి దొరకు సవాలు విసరడం జరిగింది ఈ విధమైనటువంటి పోరాటం చేసినటువంటి నిజాముకు వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి మరి వీరులు కొందరైతే అక్షరాన్నే ఆయుధంగా మలుసుకుని పోరాటం చేసిన వారు మరికొందరు వారిలో డాక్టర్ దాశరథి కృష్ణమాచార్యులు గారిని చూసినట్లయితే నాటి పాలకులపై ఆచరణాత్మకమైనటువంటి ధోరణలు రచనలు చేసి ప్రజలను చైతన్యవంతం చేసినటువంటి ఉద్యమ కవి డాక్టర్ దాశరథి కృష్ణమాచార్యులు గారు నిజాముకు వ్యతిరేకంగా జైలు గోడల మీద పద్యాలను రాసించినటువంటి ధైర్యశాలి మా నిజాము రాజు జన్మ జన్మాల బూజు అని విమర్శించినటువంటి విమర్శనాత్మకుడు అంతేకాదు నా తెలంగాణ కోటి రతనాల వీణ నా గీతావళి నేను రాసినటువంటి ఈ గీతాలు ఎంత దూరము ప్రయాణము చేస్తాయో అంతవరకు ఈ భూగోళానికి అగ్గి పెడుతాను ప్రజల్లో అంతగా మేల్కొల్పుతాను అని తన యొక్క రచనల ద్వారా ప్రజలను మేల్కొల్పినటువంటి కవి డాక్టర్ దాశరథి కృష్ణమాచార్యులు గారు ముసలినక్కకు రికంబు దక్కునే అని నిజాముని విమర్శించినటువంటి ధైర్యశాలి డాక్టర్ దాశరథి కృష్ణమాచార్యులు గారు మరి దాశరథి కృష్ణమాచార్యులు గారు రచన ఒకటే అగ్నిదారలోని ఈ పాటను ఒకదాన్ని పాడుకుందామా ఆచల్లని సముద్ర గర్భం ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో ఆచల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో భూగోళం పుట్టుక కోసం కూలిన సురగోళాలెన్నో ఈ మానవ రూపం కోసం జరిగిన పరిణామాలెన్నో భూగోళం పుట్టుక కోసం కూలిన సురగోళాలెన్నో ఈ మానవ రూపం కోసం జరిగిన పరిణామాలెన్నో ఒక రాజును గెలిపించుటలో ఒరిగిన నర కంఠాలెన్నో శ్రమజీవుల పచ్చి నెత్తురులు తాగని ధనవంతులెందరూ ఇలాంటి రచనలు చేసినటువంటి డాక్టర్ దాశరథి కృష్ణమాచార్యులు అంతేకాకుండా మరి యొక్క పోరాట యోధుల ఫలితముగా పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సెప్టెంబర్ పదిహేడవ తేదీన ప్రజల ఆశలకు అనుగుణంగా భారత ప్రభుత్వము అప్పటి హోంమంత్రి అయినటువంటి డాక్టర్ సర్దార్ వల్లభాయ్ పటేల్ నేతృత్వంలో సైనిక చర్యను నిర్వహించి దాన్ని ఆపరేషన్ పోలో అంటాము అలా నిజాంను ఓడించి నిజాంను లొంగ తీసుకొని మన తెలంగాణ ప్రాంతాన్ని మరి ఆంధ్రప్రదేశ్లో మరి చేయడం జరిగింది అలా పంతొమ్మిది వందల యాభై ఆరు నవంబర్ ఒకటిన మనం తోటి తెలుగు వారితో కలిసి ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నవారితో కలిసి మరి ఆంధ్రప్రదేశ్గా ఏర్పడటం జరిగింది అనేక ఒప్పందాలు చేసుకొని అలాంటి ఒప్పందాల నేతృత్వంలో కూడాను ఉల్లంఘించబడడం వల్ల పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో మరొక ఉద్యమం రావడం జరిగింది ఆ ఉద్యమంలో భాగంగా మూడు వందల అరవై తొమ్మిది మంది విద్యార్థులు అమరులు కావడం జరిగింది అలా అమరుడైన తొలి విద్యార్థి మెదక్ జిల్లా సదాశివపేటకు చెందినటువంటి శంకర్ అనే విద్యార్థి తెలంగాణకు ఉద్యోగాల్లో జరుగుతున్నటువంటి అన్యాయాన్ని నిరసిస్తూ వ్యతిరేకిస్తూ ఖమ్మం జిల్లా పాల్వంచకు చెందిన అన్నాబత్తుల రవీంద్రనాథ్ గారు ఖమ్మంలోని గాంధీ చౌక్లో మరి నిరాహార దీక్ష పొందడం జరిగింది మరి అంతేకాకుండా మరి మలిదశ ఉద్యమంలో భాగంగా ప్రస్తుత మన ముఖ్యమంత్రి మరి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మరి పోరాటం కూడా చేయడం జరిగింది మరి ఈ విధంగా నాడు నిజాముకు వ్యతిరేకంగా చేసినటువంటి పోరాటములో తెలంగాణ హోరు జోరు ఎలా ఉందో దాశరథి గారి మాటల్లో ఒకసారి చూద్దామా ఓ తెలగాణ నీ పెదవులొత్తిన శంఖమహారవమ్ములి భూతల మెల్ల ఒక్క ముగి బొబ్బలు పెట్టిన తోచే ఓహో తెల్లవార్చి వేసినవి ఒక్కొక్క దిక్కు నవోదయార్క రుక్ప్రీత దేవనది తరంగముల్ ఓ తెలంగాణమా నీ పెదవులతో ఊదిన శంఖధ్వనులు ఈ భూమండలం అంతా పెద్ద శబ్దము ప్రతిధ్వనించింది ఆహా సూర్యుని కిరణాల చేత ప్రీతి పొందిన పద్మాల చేత చలించిన ఆకాశ తరంగాలు అన్ని దిక్కులను తెలవారేటట్టు చేశాయి ఇంతటి ఉత్సాహంతో మరి యొక్క తెలంగాణ ఉద్యమం జరిగింది మరి నిజాముకు వ్యతిరేకంగా అలా మలిదశల ఉద్యమంలో భాగంగా కేసీఆర్ గారి నాయకత్వంలో మనము తెలంగాణని సంపాదించుకున్నాము అమరవీరులను స్మరించుకుంటూ మరి ఉన్నాము చూడండి మరి ఆత్మాహుతి చేసుకున్నటువంటి శ్రీకాంత చారిని మరి తన ప్రాణాలు పోతున్నా సరే తెలంగాణ ఆకాంక్షను నెరవేర్చాలన్న మన కేసీఆర్ గారు ఖమ్మం ఆసుపత్రిలో నిరాహార దీక్ష చేసినటువంటి చిత్రాన్ని ఇక్కడ గమనించవచ్చు మన తెలంగాణ తల్లిని చూడవచ్చు తెలంగాణ ఆవిర్భవించిన తర్వాత తెలంగాణ చిహ్నాలను చూడవచ్చు ఈనాడు మన యొక్క తెలంగాణ అమరవీరులను ఘనంగా మనం స్మరించుకుంటూ ఉన్నాం ప్రతి చిన్న కార్యక్రమంలో కూడాను మనం స్మరించుకుంటూ ఉన్నాం ఇలాంటి తెలంగాణ మలి తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ నేలల గురించి అందులో పండే పంటల గురించి మరి కేసీఆర్ గారి నాయకత్వంలో జరిగిన ఉద్యమంలో ఒక చిన్న పాటను మీకు గుర్తు చేయాలని ఆశపడుతూ ఉన్నాం ఇది తెలంగాణ కోటి రతనాల వీణా గుండెరగిలి కథన రాగమాల పించి పొలికేక పెట్టినది ఇది రుద్రవీణ వీర తెలగాణగా పేరుకెక్కిన గడ్డ మన పోరు గడ్డ పంజ ఎత్తి ఇప్పుడు గాండ్రించు పులిబిడ్డ నల్ల రేగడిలోన మిరప పళ్ళెరుపు ఎరుపు మట్టిలోన పుట్టింది పసుపు పసుపు మొక్క మొక్కజొన్న రాసి రాసిపోసిన తెలుపు పత్తి పంట చేలు చేలలో గన్నేరు చేలలో గన్నేరు తంగేడు పూలు పూలు కావ వినేల పసుపు కుంకాలు ఎంత చక్కగా వర్ణించారు మన యొక్క తెలంగాణ ప్రాంతం గురించి విద్యార్థులు ఇప్పటి వరకు మనము నాలుగు అంశాలను గురించి మనం చర్చించుకున్నాము ఆరవ తరగతిలోని వర్షము నుంచి మనము మొక్కలను సంరక్షించుకోవాలని మరి వర్షము సకాలంలో రావాలి అంటే సమతుల్యత రావాలంటే మొక్కలు పెంచుకోవాలి ప్రకృతిని పరిరక్షించుకోవాలి అని మన శిల్ప కళా సౌందర్యాన్ని సంరక్షించుకోవాలని శిల్పి పడేటువంటి కష్టాలను నైపుణ్యాన్ని తెలుసుకోవడం జరిగింది ప్రతి ప్రాణి భూమిలో భూమి మీద నివసించే ప్రతి ప్రాణి మనతో పాటు సమానమైన ప్రాణి అని వాటిని సంరక్షించుకోవాలని చూసాము మన యొక్క స్వేచ్ఛా స్వతంత్రాల కోసం పోరాడిన తెలంగాణ అమర వీరులను మనం స్మరించుకోవాలి అని మనం తెలుసుకోవడం జరిగింది మరి ఇప్పటి వరకు చెప్పుకున్నటువంటి పాఠ్యాంశాల నుంచి మీకు ఒక ఇంటి పని ఇస్తూ ఉన్న ఆ యొక్క ఇంటి పనిని చూడండి ప్రకృతి దృశ్యాన్ని చిత్రము గీయండి శిల్పి గొప్పతనాన్ని వర్ణిస్తూ వ్యాసం రాయండి కాకిలో ఉన్న కలుపుగోలుతనం తనం ఎలాంటిదో వివరించండి తెలంగాణ వీరుల గొప్పతనం గురించి రాయండి మరి యొక్క ఇంటి పనిని చక్కగా అనేక చిత్రాలను సేకరించుకొని మీరు మంచిగా ప్రాజెక్టు పని పూర్తి చేసుకొని పాఠశాల ప్రారంభం అయిన తర్వాత మీ యొక్క ఉపాధ్యాయులకు దాన్ని సబ్మిట్ చేసి మన సంస్థ ఇచ్చేటువంటి పాఠశాల స్థాయి రీజనల్ స్థాయి మరియు సొసైటీ రాష్ట్ర స్థాయిలో ఇచ్చేటువంటి బహుమానాలను గెలుచుకునే విధంగా మీరు ప్రాజెక్టు పని సక్రమంగా అందముగా తయారు చేసుకొని రావాలి అని చెప్పబడినటువంటి అంశాలను దానిలో ఉన్నటువంటి నీతిని సమాధా అదేవిధంగా ఉన్నటువంటి సమాచారాన్ని మీరు మరి నేర్చుకోవాలి అని తెలియజేస్తూ ఇప్పటి వరకు ఈ యొక్క పాఠ్యాంశాన్ని వీక్షించిన మీకు వీక్షకులందరికీ ఈ యొక్క చక్కని అవకాశాన్ని నాకు అందించిన మన సంస్థ కార్యదర్శి గారికి ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రసారం చేసిన టీశాట్ బృందం వారికి అందరికీ కూడాను మనస్ఫూర్తిగా పేరు పేరున నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటూ ఉన్నాను ధన్యవాదములు